లో ఉండండి. అరుణ గారు నమస్తే. రాయపాటి అరుణ గారు, అసలు షిప్ ని సీజ్ చేయడానికి పవన్ కళ్యాణ్ ఎవరు? ఒక డిప్యూటీ సీఎం కి ఏం అధికారాలు ఉన్నాయి? ఒక పోర్ట్లు అంటే కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయి కాబట్టి సీజ్ చేసే రైటు డిప్యూటీ సీఎం కే కాదు, పవన్ కళ్యాణ్ కి మాత్రమే కాదు, చంద్రబాబు నాయుడు కూడా ఎలాంటి అధికారాలు లేవు అనేది వారి వాదన. నిజంగా ఇందులో అక్రమాలు జరిగాయంటే నిరూపించండి అంటూ కూడా ద్వారంపూడి సవాల్ విసురుతున్నారు. ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ అనేది ఎందుకు నమోదు చేయలేదు? ఎవరిని అరెస్ట్ ఎందుకు చేయలేదు? అసలు సీజ్ చేయడానికి వీళ్ళు ఎవరు? మీరేమంటారు? ఎలాంటి అధికారాలు లేవా రాష్ట్ర ప్రభుత్వానికి? అక్కడ పవన్ కళ్యాణ్ నుంచి స్టేట్మెంట్ కూడా ఒకసారి చూసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ఇతరుల దగ్గర నుంచి కానీ ఇతరుల దగ్గర నుంచి ఎలాంటి ప్రెషర్ వచ్చినా కానీ నేను చూసుకుంటాను కేంద్ర ప్రభుత్వం నుంచి అనేది కూడా ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అక్కడ అది కూడా మనకి విన్నాము, అది విజువల్ లో కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది. అరుణ గారు చెప్పండి. పెన్నులోని పెద్దలకి, మీకు వీక్షకులకి నమస్కారం మేడం. నమస్తే. ఆంధ్రప్రదేశ్ సముద్ర తీర జలాల్లో, ఆంధ్రప్రదేశ్ పరిధిలో ఉన్నటువంటి కోస్టల్ కారిడార్ లో ఒక క్రైమ్ జరుగుతున్నప్పుడు 100% ఆ రాష్ట్ర గవర్నమెంట్ కి కన్సర్న్ డిపార్ట్మెంట్స్ ద్వారా ఆ జరిగినటువంటి క్రైమ్ మీద యాక్షన్ తీసుకునేటువంటి ఛాన్సెస్ 100% యాజ్ పర్ లా ఉంది. ఇప్పుడు మన కార్ మన తీర్థం జలాలు దాటి గనక వెళ్ళి ఉంటే ఆ షిప్ ని సీజ్ చేసేటువంటి రైట్ మన గవర్నమెంట్ కి లేదు. కానివ్వండి, అక్కడ పవన్ కళ్యాణ్ గారిని మీరు సపరేట్ గా పవన్ కళ్యాణ్ గారు అన్నట్లుగా చూడొద్దా. ఆ సిచ్యువేషన్ కి ఆయన గవర్నమెంట్ ప్రెసెంట్ గవర్నమెంట్ లో ఉన్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అక్కడ దొరికినటువంటి ఒక క్రైమ్ ని సీజ్ చేసింది. కన్సర్న్ షీజ్ ఓన్ షిప్ యొక్క ఓనర్షిప్ కానివ్వండి, లేదంటే దానికి సంబంధించి ఏ రైస్ అయితే రాంగ్ పర్పస్ లో లిఫ్ట్ చేయబడ్డాయని చెప్పేసి అభియోగం ఉందో దానికి సంబంధించిన వ్యక్తులు కానివ్వండి, ఇది సరైన మార్గంలోనే వెళుతోంది, దీనికి లీగల్ ఆస్పెక్ట్స్ అన్ని కూడా సపోర్టివ్ గానే ఉన్నాయని చెప్పేసి చూయించుకోగలిగితే వచ్చి గవర్నమెంట్ దగ్గర వారుకున్నటువంటి రైట్స్ ప్రకారం దాన్ని రిలీజ్ చేసుకోవచ్చు. కానీ ప్రస్తుతానికి అయితే మన జలాల్లో జరిగింది కాబట్టి ఖచ్చితంగా మన గవర్నమెంట్ కి ఆ షిప్ ని సీజ్ చేసేటువంటి రైట్ ఉంది. ఇంకోటి, 5 నెలల పాటు జరిగినటువంటి ఎన్నో రేషన్ దాడులు, ఒకటి కాదు రెండు కాదు, నంబర్ ఆఫ్ టైమ్స్ నాదెల్ల మనోహర్ గారు కాకినాడ అనే కేంద్రంగా ఎన్నో సార్లు గోడౌన్ సీజ్ చేయడం, రైస్ ని సీజ్ చేయడం జరిగింది. కానీ కాకినాడ పోర్ట్ విజిట్ కి వెళ్ళడానికి మాత్రం చాలా ఆటంకాలు ఎదురయ్యాయి. అక్కడ ఏం జరుగుతోంది, ఏం లిఫ్ట్ చేస్తున్నారు, ఏం వస్తున్నాయి అనేటువంటి కనీసపు ఇన్ఫర్మేషన్ కూడా ప్రభుత్వానికి తెలియని స్థాయిలో అక్కడ ఒక మాఫియా రన్ అవుతుంది. అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ యంత్రాంగాలు కూడా, ఇప్పుడు పొలిటికల్ బాడీ కాదు గవర్నమెంట్ బాడీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాజకీయాలకు అతీతంగా పనిచేసినటువంటి వ్యక్తులు కూడా కొన్ని ఆర్థిక లావాదేవీలకు కట్టుబడి అక్కడ ఉన్నటువంటి ఆ క్రైమ్ కి వీళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు అన్నది నిన్న 2-3 ప్రెస్ మీట్ల తర్వాత మనకి తెలిసినటువంటి అంశం. అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ గారు అక్కడికి పర్యటనకు వస్తున్నారని తెలిసిన వెంటనే స్థానికంగా ఉన్నటువంటి ఎస్పీ సెలవులో వెళ్లడం, ఒక ఐఏఎస్ సీజ్ చేసినటువంటి బియ్యాన్ని బ్యాంక్ గ్యారంటీలు చూయించి ఇవి ఇల్లీగల్ రైస్ కాదు, ఇవి లీగల్ రైస్, తర్వాత ఏమన్నా తేడాలు వస్తే మాది పూచి అన్నట్లుగా బ్యాంకు పూచీకత్తు కొందరు వ్యక్తులు వ్యాపారస్తులు వచ్చి బ్యాంకు పూచీకత్తు ఇచ్చి వాటిని విడుదల చేయించి మళ్ళీ షిప్కు లిఫ్ట్ చేయడం, ఇది జరిగిన తర్వాతే పవన్ కళ్యాణ్ గారు అక్కడి నుంచి రావడం జరిగింది. ఒక ఐఏఎస్ సీజ్ చేసినటువంటి బియ్యాన్ని బ్యాంక్ గ్యారంటీతో రిలీజ్ చేశారంటే, ఒక ఐఏఎస్ సీజ్ చేశాడంటే అవి ఇల్లీగల్ అని చెప్పేసి ఎలాంటి ఆధారాలు లేకుండా సీజ్ చేయరు. కానీ సీజ్ చేసిన తర్వాత బ్యాంక్ గ్యారంటీలతో ఒత్తిడి తీసుకొచ్చారు అంటే ఎంత పెద్ద వ్యక్తులు ఉంటే ఇట్లాంటివి జరుగుతున్నాయి. గత 5 నెలలుగా దీన్ని ఎందుకు మనం కట్టడి చేయలేకపోతున్నాం? గత గవర్నమెంట్ అంటే వాంటెడ్ గా సపోర్ట్ చేసింది, దానికి ఒక వ్యాన్లు కూడా క్రియేట్ చేసుకుని వ్యాన్ల ద్వారా సపోర్ట్ చేసుకున్నారు, ఇవన్నీ జరిగినాయి కాబట్టి అప్పట్లో మనం ఎన్నిసార్లు రేషన్ మాఫీ జరుగుతుందన్నా కానీ దాని గురించి ఎవరు పట్టించుకోవాలి. కానీ ఇవాళ మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ఎలాంటి శక్తులు పనిచేస్తున్నాయి, ఎవరు ఒత్తిడికి లొంగుతున్నారు వీళ్ళు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఈ విషయం మీద డైరెక్ట్ గా ఆయన వచ్చి మాట్లాడడం జరిగింది. ఇందాక రేగల లక్ష్మణ్ రావు గారు ఒక మాట అన్నారు, పవన్ కళ్యాణ్ గారికి ముడుపులు రావట్లేదు అని చెప్పేసి. నాకు తెలిసినంత వరకు పాపం ఆయనకు ఆత్మసాక్షి ఇంకా బతికే ఉందని నేను అనుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారితో ఆయన కూడా గతంలో కలిసి పనిచేశారు కాబట్టి ఆయన పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం తెలుసు అని నేను అనుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి డబ్బులకు లొంగే వ్యక్తి కాదు, ఆయన బాధ్యతలకే లొంగే శక్తి అన్న విషయం ఆంధ్రప్రదేశ్ కాదు ఎంటైర్ ఇండియా మొత్తం తెలుసు. ఇవాళ ఏదో మెళ్ళలో బులుక్ కండవ పడగానే మన వ్యక్తిత్వాన్ని కోల్పోయి ఆత్మహననం చేసుకుని నోటికి ఏదొస్తుంది మాట్లాడకూడదు, అది మనల్ని మనమే చంపుకుంటున్నట్టు ఎదుటి వాళ్ళం కాదన్న విషయాన్ని రేగల లక్ష్మణరావు గారు గమనించుకోవాలి. ఇంకొక విషయం అండి, రేషన్ మాఫియాని పెద్ద ఎత్తున ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డే చేస్తున్నాడు అని చెప్పి చెప్పడానికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఆధారాలు, గతంలో ఎక్కడ పట్టుబడ్డా ఏం జరిగినా సరే అవి మొత్తం కూడా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి రైస్ ఆ ప్రాసెసింగ్ మిషన్ మిల్ సంబంధించినటువంటి వాటికి సంబంధించి ఉన్నాయి. దానికి చలానాలు అలాగే ఆ చేసినటువంటి ప్యాకింగ్ అదంతా కూడా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అండ్ బినామీలు కలిసి నడుపుతున్నటువంటి రైస్ వ్యాపారాల్లో భాగంగా వచ్చినటువంటి ప్రోడక్ట్ అనేది నంబర్ ఆఫ్ ఎవిడెన్స్ దొరికాయి. కానీ అవి ఇల్లీగల్ రైసా లీగల్ రైసా, ఇల్లీగల్ రైస్ పట్టుబడితే దానికి ఏ విధమైన కేసులు పెట్టాలి, ఆ కేసుల ద్వారా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని ప్రజలు ఊహిస్తున్నటువంటి సినిమాటిక్ రేంజ్ లో అరెస్ట్ చేసి లాక్కెళ్ళగలరా,
లేదంటే ఏదో సింపుల్ గా మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి చలానాలు కట్టించగలిగి తీసుకొచ్చి చట్టాలే ఉన్నాయి అనేది ఇవాళ పెద్ద ఎత్తున మనకు చర్చలు జరపాల్సిన అంశం. ఒక రేషన్ బియ్యం మాఫియా జరిగితే దానికి ఉన్నటువంటి చట్టాలు ఏంటి, ఆ మాఫియా జరగకుండా ఎక్కడి నుంచి కట్టడి చేయాలి, మాఫియా జరుగుతుందని మనం అంటున్నాము, ఇష్టపడి ప్రజలు అమ్మేస్తున్నారు, దాన్ని వీళ్ళు బిజినెస్ చేసుకున్నారని చెప్పేసి అవతల వాళ్ళు అంటున్నారు, దీన్ని ఎక్కడ కట్టడి చేయాలి, ఎలాంటి సంస్కరణలు దీనిలో తీసుకురావాలన్న అంశం మీద వాళ్ళు ప్రధానంగా జరగాలంటే అంశం. పేదలకు నిజంగానే బియ్యం ఇష్టం లేక రిజెక్ట్ చేస్తుంటే వీళ్ళు వ్యాపారం చేసుకుంటున్నారా, లేదంటే పేదల దగ్గర నుంచి అసలు ఇవ్వకుండానే బలవంతంగానో లేదంటే ఇంకో రకంగా మబ్బి పెట్టి వాళ్ళకి సంబంధం లేకుండా వీళ్ళకి వీళ్ళే సైడ్ చేసేసి అమ్ముకుంటున్నారు అన్నది వాళ్ళు ప్రధానంగా చర్చకు రావాల్సిన అంశం. ఈ రేషన్ బియ్యము ఉపయోగించే వాళ్ళు ఎక్కువ మంది లేకపోవడం వల్లే ఇట్లాంటి క్రైమ్ జరుగుతోంది కాబట్టి దీన్ని ఎలా ప్రజల్లోకి నష్టం జరగకుండా దీన్ని సరైన మార్గంలోకి తీసుకురావాలన్న కాన్సెప్ట్ మీద వాళ్ళు చర్చ జరిగితే బాగుంటుంది. ఆల్రెడీ మాఫియా ఇప్పుడు మీరు ఈ సంవత్సరం ఈ 5 నెలల పాటు మీరు ఒక విషయం గమనించినట్లయితే స్టేట్ లో గతంలో బిఫోర్ జగన్మోహన్ రెడ్డి రేషన్ డీలర్ షాపుల కోసం ఎవరు ఇంతలా ఎగబడల, జగన్మోహన్ రెడ్డి వచ్చి ఈ వ్యాన్లు అనే కాన్సెప్ట్ తీసుకొచ్చి బియ్యం అనే వాటిని పెద్ద ఎత్తున ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు, దీని ద్వారా ఇంత కోట్ల రూపాయల ఆదాయం జరుగుతోంది అని చెప్పేసి రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ ధనిక మనస్తత్వం ఉన్నటువంటి వర్గాలకు అతను ఒక దారి చూపించిన తర్వాత ఈ 5 నెలలో రేషన్ షాపుల కోసం మా కూటమిలో వచ్చిన వాళ్ళు కూడా రేషన్ షాపులు మాకు కావాలంటే మాకు కావాలని ఎగబడ్డ విషయం నేను ఓపెన్ గా చూశాను. కారణం ఏంటి అంటే అతను ఒక దారి చూపించాడు, ఆ దారిలో మనం కూడా ఆర్థికంగా ఎంతో కొంత లబ్ధి పొందొచ్చు అన్నటువంటి దురుద్దేశం కొంతమంది మనసుల్లో పుట్టింది. కాబట్టి రేషన్ షాపులు అనేవి పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ పర్పస్ అనేది కాకుండా రేషన్ షాపులు అనేవి మనీ ఎక్స్పెక్టేషన్స్ అన్న పర్పస్ లోకి వెళ్ళిపోయాయి కాబట్టి వాళ్ళు ఇట్లాంటి సిచ్యువేషన్ స్టేట్ లో కొనసాగుతూ ఉంది. డబ్బుకి లోకం దాసోహం అన్నట్టు గత ప్రభుత్వం తప్పు చేసినట్లే ఇప్పుడున్నటువంటి కొందరు వ్యక్తులు నాయకులు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవ్వడానికి సిద్ధపడి ఉన్నారు కాబట్టి ఇది ఇంకా కొనసాగుతూ ఉంది.